అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సంసోన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేస్తున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా సెకండ్ డిగ్రీ విద్యార్థులకు ఫోర్త్ సెమిస్టర్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ నాయకత్వ విద్య అనే సబ్జెక్ట్ నుంచి ఈరోజు ఫోర్త్ యూనిట్ నుంచి సెకండ్ క్వశ్చన్ సంఘర్షణ అనగానేమి, సంఘర్షణ ఎలా జనిస్తుంది, సంఘర్షణ అనగానేమి, సంఘర్షణ ఎలా జనిస్తుంది వివరంగా చర్చించండి. సాధారణంగా మనం జీవితాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు ఒకసారి అంటూ ఉంటాం, లైఫ్ ఈజ్ బ్యాటిల్. ఇలాగా మనం జీవితాన్ని గురించి రకరకాల కొటేషన్స్ రూపంలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ సాధారణంగా ఏంటంటే, ఒక మనిషి పసిబిడ్డగా ఉన్నప్పుడు అమ్మ కడుపులో పిడికిలి బిగించి అమ్మ కడుపుల నుంచి సంఘర్షణ, పిడికిలి బిగించి భూమి మీదకి వస్తాడు అంటాం కదా. అట్లాగే ఏంటంటే, ఇక్కడ మనకి సంఘర్షణ అనే పదానికి తెలుగులో అయితే సంఘర్షణ లేకపోతే పినుగులాట లేకపోతే సంఘర్షణ పినుగులాట అలజడి తర్వాత ఏంటంటే చాలా రకాల పదాలు వస్తాయన్నమాట. అంటే ఏంటంటే, మనకి భూమి మీద మనిషి జీవితంతో యుద్ధం చేయాలి, సమాజంతో యుద్ధం చేయాలి, వ్యవస్థతో సిస్టంతో యుద్ధం చేయాలి. అందుకని మనం ఏమంటామంటే సంఘర్షణ లేకపోతే పెనుగులాట లేకపోతే గుంజులాట లేకపోతే ఘర్షణ సంఘర్షణ. తర్వాత ఏంటంటే, ఇట్లాగా మనం ఇలా మాట్లాడుతూ ఉంటే మనకి చాలా వెర్షన్స్లో దీని గురించి మాట్లాడుకోవచ్చు. అందుకని ఏంటంటే, ఇక్కడ మనకి ఫోర్త్ యూనిట్ నుంచి సెకండ్ క్వశ్చన్గా సంఘర్షణ అనగానే సంఘర్షణ ఎలా జనిస్తుంది వివరంగా చర్చించండి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం అన్నమాట. తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేకించి ఈ ఇంట్రడక్షన్లో భాగంగా ఉపోద్ఘాతంలో భాగంగా ఇంకా ఏమి మాట్లాడతాడనే దాని మీద ఒకసారి మనం చూద్దాం. ఆసక్తులు, విలువలు, చర్యలు, అభిప్రాయాలు మరియు నిర్దేశాల నుంచి సంఘర్షణ ఆవిర్భవిస్తుంది. ఒక సంఘర్షణ వెనుక వైవిధ్యభరితమైనటువంటి ఆసక్తులు ఉంటాయి, దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. సంఘర్షణ గురించి సామరస్యపూర్వకంగా మంచి వాతావరణంలో దాన్ని పరిష్కరించాలి. ఒక సంఘర్షణ ముగిసిన తర్వాత సంస్థలు అది మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఏంటంటే, మనకి చక్కగా ఒక సిస్టంలో, ఒక వ్యవస్థలో, ఒక టీమ్గా, తర్వాత కొందరు వ్యక్తుల సమూహంగా మనం పనిచేసేటప్పుడు ఏంటంటే వ్యక్తుల మధ్య సంఘర్షణలు తలెత్తుతాయన్నమాట. పోటీతత్వం, తర్వాత దాన్ని ఏమంటాం, అది పోటీ లేకపోతే సంఘర్షణ లేకపోతే చక్కగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పిరేషన్
తర్వాత తన పనితనంలో ఒక నైపుణ్యం, గొప్పతనం, తర్వాత చక్కగా క్వాలిటీ, డెడికేషన్, అంకిత భావం. అందుకని ఏంటంటే ఈ సంఘర్షణని ఆ వ్యక్తుల మధ్య చక్కగా చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అంటే సంఘర్షణ ఏంటంటే మళ్ళా గొడవలకి, అరాచకత్వానికి ప్రబలకుండా చక్కగా ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అన్నమాట, నెగిటివ్గా కాకుండా చక్కగా ఏంటంటే అక్కడ చాలా వ్యక్తుల మధ్య ఆసక్తులు ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, విలువలు ఉంటాయి, చర్యలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. తర్వాత ఏంటంటే చక్క వాటి మధ్య ఎప్పుడు సంఘర్షణకి గురవుతూ ఉంటాం. అలాగేంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఒక సంఘర్షణ ముగిసిన తర్వాత ఆ సంస్థలో చక్క మంచి ఫలితాలు ఇస్తుంది అనే దాని మీద. ఎందుకంటే మనకి ఇందాక అనుకున్నాం కదా, జీవితం అంటే ఒక సంఘర్షణ, జీవితం అంటే ఒక యుద్ధం, జీవితం అంటే ఒక పోరాటం, జీవితం అంటే ఓ పెనుగులాట, జీవితం అంటే చక్కగా. అందుకని ఏంటంటే అటువంటి యాటిట్యూడ్ ఉంటే, అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు చక్కగా వ్యవస్థలో పనిచేయడం వల్ల చక్కగా అక్కడ చక్క మంచి సత్ఫలితాలు ఇస్తుంది. చక్కగా అది ఆ వ్యవస్థ లేకపోతే ఆ వ్యాపార సంస్థ లాభాల పాట వైపు పయనిస్తుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడన్నమాట. అందుకని ఏంటంటే అది ఒకటి మనం గమనించే ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకా మనం ఒకసారి ముందుకు వెళితే ఎందువల్ల సంఘర్షణ జనిస్తుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనం బాగా చూడాలన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎందువల్ల సంఘర్షణ జనిస్తుంది, ఎందువల్ల సంఘర్షణ పుడుతుంది, ఎందువల్ల సంఘర్షణ ఉద్భవిస్తుంది. ఇలాగా ఎన్నైనా మనం పర్యాయ పదాలు చెప్పుకోవచ్చన్నమాట. ఇక్కడ ఈ సంఘర్షణ ఎందుకు వస్తుంది అంటే ఒక సిస్టంలో లేదా ఒక వ్యవస్థలో, తర్వాత లేకపోతే ఒక గ్రూప్గా, లేకపోతే ఒక అందుకని ఏంటంటే ఇక్కడ చెప్తాడన్నమాట సంఘర్షణ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఏమంటాడంటే వ్యవస్థలు చాలా వరకు వేతనాలు పెంచడానికి, ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మరి ఒక వ్యవస్థలో లేకపోతే ఒక పరిశ్రమలో, తర్వాత ఒక కర్మాగారంలో లేకపోతే ఒక ఫ్యాక్టరీలో లేకపోతే ఒక ఇండస్ట్రియల్లో. అందుకని ఏంటంటే ఇక్కడ ఈ సంఘర్షణలు ఎందుకు తలెత్తుతాయి, ఎందుకు వస్తాయి అన్నప్పుడు వాళ్ళ వేతనాలు పెంచడానికి. పాపం ఎంతకాలం పనిచేసినా ఎదుగు బొదుగు లేకుండా వాళ్ళ జీవితాలు ఉంటాయి, వేతనాలు పెంచని కారణంగా వాళ్ళ బ్రతుకు అంతంత మాత్రంగా ఉండగా వాళ్ళు తెలియకుండానే సంఘర్షణలు తలెత్తుతాయి అంటాడు. అలాగే చూడండి, పనివేళ్ళు తగ్గించడం. ఎందుకంటే మనకి కార్ల్ మార్క్స్ గారు చెప్తాడు కదా, ఇది ప్రపంచ కార్మికుల రాయకం కండి పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలో అన్నట్టుగా. అందుకని ఏంటంటే మనకి పనివేళ్ళు తగ్గించడం అన్నమాట, అంటే లేబర్ ప్రత్యేకించి. ఎందుకంటే యాజమాన్యం వేతనాలు తక్కువ ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడం, అలాగే వేతనాలు తక్కువ ఇచ్చి ఎక్కువ పని గంటలు చేయడం, ఆ వేతనాలు ఇవ్వకపోవడం వల్ల సంఘర్షణలు తలెత్తుతాయి. అలాగే పనివేళలు ఎక్కువ పెట్టి వాళ్ళ చేత నిరంతరం పనిచేయడం వల్ల కూడా సంఘర్షణ తలెత్తాయి. అందుకని ఏంటంటే పనివేళలు తగ్గించడానికి. అలాగే పదోన్నతులను జనిస్తూ ఉంటాయి. పదోన్నతులు అనే ప్రధానకు అర్థం ఏంటంటే సాధారణంగా చూడండి, మనం ఏదో చినుకులా ప్రారంభమయ్యే సముద్రమైనట్టుగా పాపం వాళ్ళు ముందు ఉద్యోగాల్లో వాళ్ళు జాయిన్ అయినప్పుడు చిన్నగా వాళ్ళ కెరీరు ప్రారంభమవుతుంది, వ్యవస్థలోకి వెళ్ళి చక్క వాళ్ళు పనిచేస్తారు. తర్వాత ఏంటంటే ఒక డెడికేషన్గా పనిచేసే ఆ వ్యవస్థని, ఆ సిస్టాన్ని, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమని చక్కగా విజయవంతంగా వాళ్ళ మేధోపరమైన తెలివితేటలు కావచ్చు, నిరంతర పరిశ్రమ ద్వారా, హార్డ్ వర్క్ ద్వారా కావచ్చు పనిచేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఎంతకాలం పనిచేసినా వాళ్ళ జీవితాల్లో ఇదుగు బొదుగు లేకుండా. తర్వాత ఏ విధమైనటువంటి పదోన్నతి అనే ప్రధానకు అర్థం ఏంటంటే ప్రమోషన్స్ ఇవ్వకుండా, తర్వాత చాలీ చాలని జీవితంతో. అట్లా కాకుండా ఏంటంటే చక్కగా వాళ్ళకి పదోన్నతులను కల్పించాలి. తర్వాత ఏంటంటే అలాగే ఇక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వేతనాల విషయమే కాకుండా, పనివేళ్ల విషయంలో కాకుండా, ప్రమోషన్స్ పదోన్నతులే కాకుండా, అలాగే
వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇట్లాగా చాలా ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క మేనేజ్మెంట్ బయట నుంచి సంఘర్షణ ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేత కానీ యూనియన్ల చేత కానీ ఇతర సమూహాల చేత కానీ ఏర్పడతాయి, సంఘర్షణలు ఏర్పడడానికి దారితీసే పరిస్థితులు అంటాడనమాట. అందుకు ఒక్కొక్క మేనేజ్మెంట్ బయట నుంచి కూడా సంఘర్షణలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం చేత కానీ యూనియన్ల చేత కానీ ఇతర సమూహాల చేత కానీ ఏర్పడతాయి అనే దాని మీద ఇక్కడ మనం ప్రత్యేకించి. అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా అంటే అది ఏది గవర్నమెంట్ సెక్టరా లేకపోతే ప్రైవేట్ సెక్టర్ అని కాకుండా అక్కడ ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక యాజమాన్యం ఉంటుంది. దాంట్లో చాలామంది కష్టపడతారు, శ్రమిస్తారు, తర్వాత అదే ప్రపంచంగా ఉంటారు. ఆ సంస్థని తల్లిలా భావించి నిరంతరం దానికోసమే కలలు కంటూ నిరంతర పరిశ్రమ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళని ఏంటంటే ఏదో కట్టుబానిసల్లాగా ఆ పని గంటలు పెంచేసి వేతనాలు తగ్గించేసి వాళ్ళకి పదోన్నతుల్ని లేకుండా తర్వాత కేవలం ఏంటంటే వాళ్ళ శ్రమని దోచుకుని చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి అంతర్గత శక్తులు తర్వాత చేయాలనే ఉత్సుకత తర్వాత చేయాలనే ఇంట్రెస్ట్ అవన్నీ వాళ్ళు చచ్చిపోతాయి అన్నమాట. అందుకని ఏంటంటే మనకి ప్రత్యేకించి ఏంటంటే ఎప్పుడైతే మరి యాజమాన్యం లేకపోతే ఒక మేనేజ్మెంటు ఆ పనిచేసే వాళ్ళని సరిగా చూసుకోలేదో, తర్వాత వాళ్ళ బాగోగులు సరిగా పట్టించుకోవడం లేదో, అప్పుడు వాళ్ళ మధ్య సంఘర్షణలకి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి సంఘర్షణ. అందుకని ఏంటంటే ఆ పరిస్థితులు ఏర్పడకుండా ఇప్పుడు కూడా మేనేజ్మెంట్స్ యాజమాన్యం తర్వాత నాయకత్వం ఎప్పటికప్పుడే ఆ పనిచేసే సిబ్బందిని తర్వాత కుటుంబ సభ్యుల్లాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకోవాలి. తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, వాళ్ళకి ఇంకా ఏ ప్రమోషన్స్ ఇవ్వాలి, తర్వాత పని గంటలు ఏంటి, ఆ వేతనాలు ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా అది ఎక్కడైనా సరే సంఘర్షణలు తలెత్తాయి, సంఘర్షణలు ఏర్పడతాయి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. ఇక్కడ దీంట్లో చూడండి, సంఘర్షణలు ఏర్పడడానికి దారితీసే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనే దానిని దీంట్లో చెప్తారన్నమాట. ఒకటి అవగాహన రాహిత్యం. అవగాహన రాహిత్యం అనే పదానికి అర్థం ఏంటంటే అండర్స్టాండ్ మైండ్ లేకపోవడం అన్నమాట. ఎందుకంటే అవగాహన రాహిత్యం వల్ల కూడా ఈ సంఘర్షణలు తలెత్తుతాయని. అలాగే రెండోది ఏంటంటే వ్యక్తిగత వైరుధ్యాలు. ముందు ఒకసారి చదివేసిన తర్వాత ఒక్కో దాని గురించి మనం సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం, ఒక్కో దాని గురించి సమగ్రంగా చెప్పుకునే చేద్దాం. అందుకేంటంటే ఒకటి అవగాహన రాహిత్యం, రెండోది ఏంటంటే వ్యక్తిగత వైరుధ్యాలు, తర్వాత మూడోది ఏంటంటే వారికి ఉన్న ఆదర్శాలు దృక్పథాలు, నాలుగోది ఏంటంటే వారికి ఉన్న అభిరుచులు ఆశయాలు, తర్వాత ఐదోది ఏంటంటే భవిష్యత్తులో ఏదో జరుగుతుందన్న భయంతో సంఘర్షణకు గురి కావడం, ఆరోది ఏంటంటే ప్రజలు వివిధ హోదాల్లో ఉండడం వలన ఆ సంఘర్షణకు దారితీస్తుంది, అలాగే ఏడు ప్రజల్లో నైతిక విలువలు లోపించడం వల్ల సంఘర్షణకు దారితీస్తుంది, తర్వాత నిధులు లేక ఖర్చులు కూడా సంఘర్షణకు దారితీస్తాయి. ఇలా చెప్పుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాడు. దీంట్లో ఒకసారి మనం గమనించాలన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి సంఘర్షణ ఏ విధంగా సంఘర్షణ ఏర్పడడానికి దారితీసే పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటన్నప్పుడు దీంట్లో చక్కగా చెప్పే ప్రయత్నం చేశారన్నమాట. ఏమంటాడంటే అవగాహన రాహిత్యం. ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అవగాహన రాహిత్యం వల్ల ఈ సంఘర్షణలు తలెత్తుతాయి, సంఘర్షణలు ఏర్పడతాయి. అందుకని ఏంటంటే అవగాహన అంటే అక్కడ పనిచేసేటప్పుడు ఏంటంటే చక్కగా దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద చక్కగా అవగాహన ఉండాలి, అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మనకి ఈ ఉత్పత్తి లేకపోతే ప్రొటెక్షన్ అంతా పెరుగుతుంది. అలా కాకుండా మనం ఎంతకాలం ఉన్నా ఏ విధమైనటువంటి అవగాహన పెంచుకోకుండా అట్లాగుంటే అది అవగాహన రాహిత్యంగా ఉంటుంది. అలాగే తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి వ్యక్తిగత వైరుధ్యాలు. వ్యక్తిగత వైరుధ్యాలు అనే దానికి అర్థం ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగా సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు కదా, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఆలోచించరు, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉండరు. తర్వాత ఏంటంటే భిన్న ఆలోచనలు, భిన్న వ్యక్తిత్వాలు, భిన్న వైరుధ్యాలు కలిగి ఉంటాయి. అందుకని ఏంటంటే ఆ కారణంగా కూడా అంటే మనకు మొదట చెప్పుకున్నట్టుగా అవగాహన రాహిత్యం వల్ల కూడా సంఘర్షణ ఏర్పడుతుంది, అలాగే వ్యక్తిగత వైరుధ్యాల వల్ల కూడా సంఘర్షణ ఏర్పడుతుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే మూడోది వారికి ఉన్నటువంటి ఆదర్శాలు దృక్పథాలు.
తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి అంటే ప్రతి వ్యక్తికి పర్సనల్గా కొన్ని ఐడియాలజీ కొన్ని ఆదర్శాలు తర్వాత కొన్ని ఎథిక్స్ వాల్యూస్ తర్వాత కొన్ని యాటిట్యూడ్స్ దృక్పథాలు ఒక కమిట్మెంట్స్ అంకిత భావం ఇవన్నీ ఉంటాయన్నమాట తర్వాత ఎంత ఉన్నా ఈ విధంగా పనిచేసినా తర్వాత యాజమాన్యం లేకపోతే అక్కడ మేనేజ్మెంటు తర్వాత లేకపోతే అక్కడ వాళ్ళు గుర్తించినప్పుడు తర్వాత వాళ్ళని పట్టించుకున్నప్పుడు తర్వాత వాళ్ళ యొక్క పనికి సరైనటువంటి ఇది లేనప్పుడు ఒక రకమైనటువంటి బాధకి తర్వాత ఒక రకమైనటువంటి దుఃఖానికి గురి అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే మనం అవతల వాళ్ళ యొక్క ఐడియాలజీని వాళ్ళ ఆదర్శాలని లేదా వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళని వాళ్ళ యొక్క దృక్పథాలని వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని చక్కగా మనం చూడాలి అట్లా కాని పక్షంలో అక్కడ సంఘర్షణ తలెత్తే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇక్కడ చెప్పే ప్రయత్నం ఇక తర్వాత నాలుగోది ఏంటంటే వారికి ఉన్నటువంటి అభిరుచులు ఆశయాలు ఏంటంటే ప్రతి మనిషికి చక్కగా కొన్ని అభిరుచులు ఉంటాయి తర్వాత కొన్ని ఆశయాలు ఉంటాయి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి తర్వాత అవి తను చేస్తున్నటువంటి చోట గుర్తింపు లేనప్పుడు తర్వాత తన్ని ఒక మనిషిగా చూడనప్పుడు తెలియకుండానే అక్కడ సంఘర్షణలు తలెత్తుతాయి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు ఇక తర్వాత భవిష్యత్తులో ఏదో జరుగుతుందనే భయంతో భయం గురి కావడం భవిష్యత్తులో ఏదో జరుగుతుందనే భయంతో గురి కావడం తర్వాత ఏంటంటే మనకు పాపం మరి ఒక సిబ్బంది ఒక చోట పనిచేస్తున్నప్పుడు తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుంది తర్వాత భవిష్యత్తులో యాతనాలు ఎలా ఉంటాయి తర్వాత నా కెరీర్ ఎలా ఉంటుంది తర్వాత నాకు దీంట్లో నాకు మంచి జరుగుతుందా లేదా తర్వాత భవిష్యత్తులో నేను నా కుటుంబం చక్కగా మంచిగా జీవించడానికి ఇది భరోసాగా అండగా తర్వాత ఒక పిల్లరగా నిలబడుతుందా లేకపోతే మధ్యలో ఏమైనా కూలిపోయే ప్రమాదం ఉందా తర్వాత యూజ్ అండ్ త్రోగా వాడుకుని వదిలేస్తారా తర్వాత ఎలా ఉంటుంది ఏంటి ఇటువంటి భయాలు ఏర్పడినప్పుడు కూడా వ్యక్తుల్లో సంఘర్షణకి గురవుతారు అందుకు ఏంటంటే భవిష్యత్తులో ఏమీ జరగదు అంతా మంచిగా జరుగుతుంది తర్వాత సంస్థ చాలా మంచిది తర్వాత సిబ్బందిని బాగా చూసుకుంటారు తర్వాత అంతా మంచిగానే ఉంటుంది అనేది ఇచ్చే ప్రయత్నం చేయాలి అలా కాని పక్షంలో నిరంతరం భయంగా సంఘర్షణ గురవుతూ జీవించే అవకాశం ఉంటుంది అనే దాని మీద మనకి చెప్పే ప్రయత్నం చేస్తాడు ఇక తర్వాత ఆరోది ఏంటి అన్నప్పుడు ప్రజలు వివిధ హోదాల్లో ఉండడం వల్ల సంఘర్షణ దారితీస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి చక్కగా మరి ఒక వ్యవస్థలో ఒక సిస్టంలో పనిచేసేటప్పుడు అక్కడ రకరకాల హోదాలు ఉంటాయి రకరకాల క్యాడర్స్ ఉంటాయి తర్వాత ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ లేకపోతే ఒకళ్ళు తక్కువ లేకపోతే అక్కడ అధికారాలు అన్నమాట మన ప్రత్యేకించి ఆ కారణంగా ఆ పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనకి సంఘర్షణకు దారితీసే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఏంటంటే అక్కడ అందరూ ఒకేలా ఉండరు కాదు కాబట్టి దాంట్లో క్యాడర్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో డిజిగ్నేషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో హోదాలు ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు అక్కడ సంఘర్షణలు తలెత్తొచ్చేమో అనే దాని మీద మనం ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి ఇక తర్వాత ఏంటంటే ప్రజల్లో నైతిక విలువలు లోపించడం వలన సంఘర్షణకు దారితీస్తుంది చూడండి ఒక విధంగా చెప్పాలంటే సీసాకి మూతుందో కానీ మనిషికి నీతి లేదు కూడా అన్నట్టుగా ఇవాళ మనకి ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ విలువలు కానీ తర్వాత మానవీయ ధర్మం కానీ తర్వాత సాటివాడికి సహాయం చేయడం కానీ తర్వాత నేను బాగుండాలి నువ్వు బాగుండాలి మనం బాగుండాలి అందరం బాగుండాలి లోక సమస్త సర్వే జన సుఖినోద్భవంతో అన్నట్టుగా చక్కగా ఏంటంటే చక్కగా ఒక కుటుంబ సభ్యులుగా చక్కగా అందరూ కలిసి చక్కగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలన్నమాట అలా కాకుండా అక్కడ నైతిక విలువలు లోపించి అరాచకం ప్రబలి తర్వాత ఎథిక్స్ అండ్ వాల్యూస్ లేకుండా ఆ సిస్టం ఆ వ్యవస్థ ముందుకు వెళుతున్నప్పుడు తెలియకుండానే వ్యక్తుల్లో ఘర్షణలు సంఘర్షణలు ఏర్పడతాయి దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు తర్వాత అలాగే నిధులు లేక ఖర్చు కూడా సంఘర్షణకు దారితీస్తాయి
ఇంకా దానికి అర్థం ఏంటంటే మరి ఒక్కొక్కసారి ఏంటంటే చక్కగా ఆ వ్యక్తులు కష్టపడ్డప్పుడు వాళ్ళకు రావాల్సినటువంటి వేతనాలు సకాలంలో రావాలి, వాళ్ళ కోసం చక్కగా ఎంతవరకు ఖర్చు చేయాలి అంతవరకు ఖర్చు చేయాలి, వాళ్ళ వేతనాలు సకాలం ఇవ్వగలగాలి, అవసరమైతే వాళ్ళ ఇంక్రిమెంట్స్ లేకపోతే వాళ్ళ బోనస్లు తర్వాత ఇవన్నీ చక్కగా, అలా కాకుండా నిధులు కొరత ఏర్పడి తర్వాత ఎంత చేసినా ఎదుగు బొదుగు లేకుండా తర్వాత విలువ లేకుండా తర్వాత ఆర్థికంగా అక్కడ వ్యక్తులు పనిచేసిన వాళ్ళు చితికిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ కూడా సంఘర్షణ దారి తీసుకుందన్నమాట. అరే మేము ఇంత ప్రాణం పట్టి ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం, తర్వాత 24 గంటలు దీనికోసమే శ్రమిస్తున్నాం, తర్వాత ఈ వ్యవస్థని సిస్టాన్ని మనం చేసేని అమలా భావిస్తున్నాం తల్లిలాగా. అందుకని ఏంటంటే మనకి మన మీద అంత బడ్జెట్ లేకుండా అంత ఖర్చు పెట్టకుండా తర్వాత వాళ్ళకు వచ్చే లాభాలన్నీ తీసుకుంటూ మనం చాలా తక్కువగా చూస్తున్నారు, మనకి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ లేవు, తర్వాత ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు, తర్వాత మరి ముఖ్యంగా మానవ జీవితాన్ని శాసించేది ఆర్థిక పరిస్థితులే కాబట్టి ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది అనే దాని మీద మనకి సంఘర్షణ దారితీసే అవకాశం ఉంటుంది, సంఘర్షణ తలెత్తే పరిస్థితి ఉంటుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత ఇక్కడ మనకి చివరిలో ఈ క్వశ్చన్లో ఏమంటాడంటే సంఘర్షణ నివారణ అంశాలు, సంఘర్షణ నివారణ అంశాలు. ఇక్కడ దానికి అర్థం ఏంటంటే మరి ఇక్కడ ఈయన సంఘర్షణలు తలెత్తినప్పుడు ఏంటంటే దాన్ని ఎప్పటికప్పుడు మనం నివారించుకునే ప్రయత్నం చేయాలి, ఎప్పటికప్పుడు మనం పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనం దాని మీద దృష్టి సారించామో, ఎప్పుడైతే దాన్ని పట్టించుకున్నామో, ఎప్పుడైతే సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నామో, ఎప్పుడైతే ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నామో, ఆ వ్యవస్థ ఏదో 3 పూలు 6 కాయల్లాగా చక్క దినదిన ప్రవర్ధమానంగా క్షణక్షణ అభివృద్ధి చెందుతూ ముందుకి చక్కగా ఒక సవ్యంగా సాగిపోతుందన్నమాట, ఓ నదిలా కదలాగా. అలా కాకుండా మరి నివారణ చర్యలు చేపట్టినప్పుడు ఆ వ్యవస్థ ఆ సిస్టమ్ ఇంకా అస్తవ్యస్తమై ఆ తర్వాత ఏంటంటే అది కూలిపోయే అవకాశాలకు దారితీసే పరిస్థితి జరుగుతుంది. అందుకని ఇక్కడ దీంట్లో ఏమంటాడంటే ఇక్కడ సంఘర్షణ నివారణ అంశాలు ఏంటంటే సంఘర్షణలు తలెత్తినప్పుడు సంఘర్షణలు ఏర్పడ్డప్పుడు ఎలా నివారించాలి, ఎలాగ దాన్ని పరిష్కరించాలి, ఎలాగ దాన్ని చక్కగా చేయాలి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. అందుకేంటంటే ఇక్కడ మనం అందుకని ఇక్కడ మనకి వ్యవస్థాపరమైన సంఘర్షణలో 3 ప్రధానమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటే వీటిని తొలగించడానికి సంస్థలు వ్యవస్థాపరమైనటువంటి చర్యలు చేపట్టాలి అనే దాని మీద చూడండి. ఇక్కడ ఫస్ట్ శక్తి అధికారం చూడండి. ఇక్కడ సంఘర్ష నివారణ మార్గాల్లో భాగంగా శక్తి అధికారం, 2 వ్యవస్థాపరమైన డిమాండ్లు, 3 పని గొప్పతనం, పనితనం గొప్పతనం అనే దాని మీద చెప్తూ ఇక్కడ ముగించే ప్రయత్నం చేస్తాడన్నమాట. అంటే వ్యవస్థాపరమైనటువంటి అదే సంఘర్షణ నివారించే అంశాలు ఏముంటాయంటే 1 శక్తి అధికారం అంటాడు. ఈ శక్తి అధికారంలో ఎలాగ సంఘర్షణ నివారించవచ్చు, ఎలాగ సంఘర్షణ రాకుండా పరిష్కరించవచ్చు అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి దీన్ని మనం చదివి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శక్తి లేదా సామర్థ్యం అంటే పనిచేసే కార్మికులు, అధికారం అంటే యాజమాన్యం. శక్తి లేదా సామర్థ్యం అంటే పనిచేసే కార్మికులు, అధికారం అంటే యాజమాన్యం. అంటే ఒకళ్ళ శక్తి అయితే ఒకళ్ళు యుక్తి, ఒకళ్ళ శక్తి అయితే ఒకళ్ళు అధికారం. అందుకని ఏంటంటే శక్తి అంటే కార్మికులు, అధికారం అంటే యాజమాన్యం అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయన్నట్లుగా విత్త వివేకం, సమాచారం, కాలం, సమయం సమర్థవంతంగా వినియోగించుకుని శక్తి అధికారంతో ఓ చక్కని వాతావరణం సృష్టించి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలి. ఇక్కడ 1 ఏమన్నా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదివినటువంటి పారాగ్రాఫ్లో ఏమంటాడంటే ఇక్కడ మనకి శక్తి అంటే 1 మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, మనం ప్రపంచ కార్మిక దినోత్సవం అంటాం కదా మేడే, అలాగే ఏంటంటే శక్తి అనే పదానికి అర్థం ఏంటంటే అక్కడ చక్క పనిచేసే కార్మికులు అన్నమాట. అధికారం అంటే యాజమాన్యం.
ఏంటంటే వాళ్ళకి పవర్స్ అన్నీ అధికారుల చేతుల్లోనే ఉంటాయి. తర్వాత ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు రెండు చేతులతో కలిస్తేనే చప్పట్లు వస్తాయి అన్నట్టుగా చక్కగా అటు యాజమాన్యం కానీ ఇటు కార్మికులు కానీ ఓ రెండు కళ్ళులాగా ఆ వ్యవస్థకి చక్కగా ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. తర్వాత యాజమాన్యం వేరు అక్కడ కార్మికులు వేరు అని కాకుండా చక్కగా ఒకరికొకరు లోబడి పనిచేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని తన కుటుంబ సభ్యులుగా చూడాలన్నమాట. అప్పుడు ఏంటంటే చక్కగా మనకి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సమాచారం, అట్లాగే సమయం, అక్కడ కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని చక్కగా ఒక అద్భుతమైనటువంటి శక్తిగా అక్కడ వ్యవస్థలు నెలకొల్పడానికి బాగుంటుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా యాజమాన్యం కార్మికుల మధ్య ఘర్షణపూరితమైన వాతావరణం కూడా సమన్వయంతో పరిష్కరించుకోవాలి. మంచి మధ్య రెండింటి మధ్య మంచి సత్సంబంధాలు ఉండాలన్నమాట. అలా కాని పక్షంలో అది భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురి అవకాశం ఉంటుంది అని దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక తర్వాత రెండో సైడ్ ఎండింగ్ వచ్చేసరికి వ్యవస్థాపరమైన డిమాండ్లు. ఒక వ్యక్తి పని నిర్వర్తనం దాని అంచనాలపై ఉంటుంది. సాధారణంగా ఇటువంటి అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా అవాస్తవిక ధోరణి కొనసాగుతుంది. ఇటువంటి అంచనాలు సఫలం కాకపోతే ప్రజలు కలత చెందుతారు, కోపం విసుకొస్తుంది, ఫలితంగా సంఘర్షణ ఎదురవుతుంది అంటాడు. ఇక్కడ ఒకటి మనం బాగా గమనించవలసింది ఏంటంటే వ్యవస్థాపరమైనటువంటి డిమాండ్. అంటే ఒక వ్యక్తి పని నిర్వర్తనం, అంటే ఒక వ్యక్తి పనిచేసేటప్పుడు ఎంత గొప్పగా పనిచేస్తున్నాడు, ఒక చక్కగా మంచిగా అంచనా వేసే ప్రయత్నం చేయాలన్నమాట, దానికి తగ్గట్టుగా వేతనాన్ని ఇవ్వడం. అలాగే సాధారణంగా ఇటువంటి అంచనాలు ఎక్కువగా ఉంటాయి, ఫలితంగా అవాస్తవిక ధోరణి కొనసాగుతుంది. ఇటువంటి అంచనాలు సఫలం కాకపోతే ప్రజలు కలత చెందుతారు. అంటే దానికి అర్థం ఏంటంటే చక్కగా నేను సంస్థలో డెడికేషన్తో లేదా ఒక కమిట్మెంట్తో లేదా ఒక అంకిత భావంతో, తర్వాత నేను నిరంతరం పనిచేస్తున్నాను, తర్వాత నేను ఒక చక్కగా నేను నా సేవలను అందిస్తున్నాను. అందుకని ఏంటంటే నాకు కొన్ని డిమాండ్స్, ఇది నాకు పదోన్నతి కానీ లేదా ప్రమోషన్ కానీ లేదా నా వేతనాలు పెంచడం కానీ, తర్వాత యాజమాన్యం నన్ను గుర్తించడం కానీ నన్ను పట్టించుకోవడం కానీ చేయాలి. చేయనప్పుడు ఏంటంటే వ్యక్తుల మధ్య అదే కోపం విసుకొచ్చి తత్ఫలితంగా ఘర్షణ ఎదురవుతుంది. అందుకని ఏంటంటే వాళ్ళు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయని ఇప్పటికప్పుడు తెలుసుకుని చక్క వాళ్ళు బాగోగులు చూసుకునే ప్రయత్నం చేస్తే ఈ ఘర్షణలు సంఘర్షణలు తలెత్తకుండా ఉంటాయి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనం బాగా గమనించవలసింది ఏంటంటే వ్యవస్థాపరమైన డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు సఫలం కావాలి, పాపం వాళ్ళు ఏదైతే కలలు కంటున్నారో ఏదైతే ఆకాంక్షించున్నారో, ఇంకోటి ఏంటంటే వాళ్ళు పనిచేసి పాపం ఆశిస్తున్నారు. అందుకని ఏంటంటే తప్పకుండా చక్కగా గుడ్ వర్కర్ అంటే మంచి పనితనం ఉన్నటువంటి వ్యక్తుల్ని యాజమాన్యం త్వరగా గుర్తించి చక్కగా వాళ్ళ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి. లేని పక్షంలో ఘర్షణలు సంఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటుంది అంటాడన్నమాట. ఇక తర్వాత ఇక చివరిగా మూడోది ఏంటన్నప్పుడు ఈ సంఘర్షణ నివారించే మార్గాల్లో ఒకటి పనితనం, రెండు గొప్పతనం. పనితనం, రెండు గొప్పతనం. ఒకసారి ఏంటి పనితనం గొప్పతనం అనే దాని మీద ఏం చెప్తున్నాడు అని చూసుకుంటే ప్రజలు తమ పనితనాన్ని గొప్పతనాన్ని వ్యవస్థలో నిరూపించుకోవాలనుకుంటారు. ప్రజలు తమ పనితనాన్ని గొప్పతనాన్ని వ్యవస్థలో నిరూపించుకోవాలనుకుంటారు. పర్యవేక్షులు ఉద్యోగులను వారి నిర్వర్తనం లేటును నియంత్రిస్తారు. ఇవి ఎంతగా గ్రహించగలుగుతారో ఉద్యోగులు అంత ప్రభావితులవుతారు. కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించకపోతే వ్యక్తులు సమర్థవంతంగా పనిచేయలేరు. వ్యక్తి యొక్క పనితనం, వ్యవస్థాపరమైనటువంటి డిమాండ్లు అధికారమైన సంఘర్షణలు తలెత్తుతాయి. అందుకని ఏంటంటే ఇక్కడ పనితనం గొప్పతనం, పనితనం గొప్పతనం. ఇందాక అనుకున్నాం కదా, ఇది మనకి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే ఇక్కడ చక్కగా లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఒక కర్మాగారం ఉంటుంది, అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే అక్కడ ఒక యాజమాన్యం ఉంటుంది. యాజమాన్యం అంటే మనం చెప్తున్నాం కదా నాయకత్వం అన్నమాట, లీడర్ లేదా బాస్. అందుకే ఏంటంటే అక్కడ పనిచేస్తున్నాడు, ఆ పనిచేసినప్పుడు ఆ పనికి తగ్గ వేతనం, పనికి తగ్గ గుర్తింపు, తర్వాత అంత గొప్పగా పనిచేసేటప్పుడు అతన్ని ఎప్రిషియేట్ చేయడం, వాళ్ళకి చక్కగా
వాళ్ళకి పదోన్నతులు ఇవ్వడం, ప్రమోషన్స్ ఇవ్వడం, తర్వాత ఏంటంటే అంతేకాని ఎంత పని చేసినా గుర్తింపు లేకుండా, వాళ్ళ పనితనాన్ని తెలుసుకోకుండా, వాళ్ళ సమర్థత ఎబిలిటీ చూడకుండా, ఎక్కడేసిన గొంగళి ఎక్కడ అన్నట్టుగా ఉంటే తెలియకుండానే వ్యక్తుల మధ్య విపరీతమైనటువంటి గందరగోళం, విపరీతమైనటువంటి సంఘర్షణలు సంఘర్షణలు తలెత్తుతాయి. ఆ కారణంగా అక్కడ సిస్టానికి ఆ వ్యవస్థకి తర్వాత ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే మరి చక్కగా ఎంత గొప్ప పనితనం ఉందో, ఇక ఎంత గొప్ప నేర్పరితనం ఉందో, అక్కడ ఎంత గొప్పగా అద్భుతంగా పనిచేస్తున్నారో పర్యవేక్షకులు ఏంటంటే ఆ ఉద్యోగులు, ఆ శ్రామికుల్ని ఎప్పటికప్పుడు గుర్తించాలి, ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే చక్కగా చెప్పాం కదా మా ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా సంస్థ మూడు పూలు ఆరు కాయలతో దినదిన ప్రవర్ధమానమే కాదు క్షణక్షణ అభివృద్ధి చెంది చక్కగా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది, తర్వాత దాని ఎబిలిటీని పెంచుకుంటూ ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా ఎన్సిఎఫ్ ఏంటంటే కేవలం వ్యాపార దృక్పథంతో, కేవలం ఒక కుట్రపూరితంగా, తర్వాత ఎవరు ఏమైపోతే నాకేట్లే, నేను నా సంపదని ఇంకా పెంచుకోవాలి, తర్వాత వాళ్ళని టూల్స్లా ఉపయోగించుకోవాలి, వాళ్ళని అట్లాగా ఆ భావనలు అసలు వాళ్ళకి రాకూడదు యాజమాన్యానికి, రానప్పుడు చక్కగా వీళ్ళని చక్కగా చూసుకున్నప్పుడు పూల్లో పెట్టుకొని చక్కగా వాళ్ళు ఇంకా ఎబిలిటీ పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, తర్వాత ఇంకా క్రియేటివిటీ పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, తర్వాత ఇంకా ఎన్నో వండర్స్ అద్భుతాలు చేసే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి ప్రత్యేకించి చివరిలో చెప్పినటువంటిది ఏంటంటే సంఘర్షణను నివారించే అంశాలు ఏంటంటే ఈ సంఘర్షణలు తొలగించాలంటే, సంఘర్షణ నివారించాలంటే చక్కగా ఏదో అందరూ చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే చక్కగా కొన్ని నివారణ చర్యలు ఉన్నాయన్నమాట. ఒకటి శక్తి అధికారం. శక్తి అంటే చక్కగా కార్మిక శక్తి లేదా శ్రామిక శక్తి, అధికారం అంటే యాజమాన్యం లేదా మేనేజ్మెంట్, తర్వాత వ్యవస్థాపరమైన డిమాండ్లు. వ్యవస్థాపరమైన డిమాండ్లు అన్నప్పుడు ఇందాక అనుకున్నాం కదా చక్కగా మరి ప్రతి ఎంప్లాయీకి, ప్రతి అక్కడ ఉద్యోగికి చక్కగా ఏంటంటే కొన్ని డిమాండ్స్ ఉంటాయి. అందుకని ఏంటంటే ఆ డిమాండ్స్ని చక్కగా యాజమాన్యం మేనేజ్మెంట్ పరిష్కరించే ప్రయత్నం చేయాలి, వాళ్ళని చక్కగా కుటుంబ సభ్యులుగా చూసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాని పక్షంలో ఘర్షణలు సంఘర్షణలు తలెత్తాయి, కోపం తీసుకొస్తుంది, తన వల్ల ఇక మరి సరైనటువంటి సత్ఫలితాలు రావన్నమాట. అందుకని ఏంటంటే అది మనకి వ్యవస్థకు మంచిది కదా అరిష్టం. అలాగేంటంటే పనితనం గొప్పతనం. ఇక్కడ పనితనం గొప్పతనం అన్నప్పుడు ఏంటంటే ప్రజలు తమ పనితనాన్ని గొప్పతనాన్ని నిరూపించుకోవాలి, తర్వాత ఏంటంటే ఆ గొప్పతనాన్ని పనితనాన్ని వాళ్ళు పెంచుకోవడమే కాకుండా అటు యాజమాన్యం వైపు చక్కగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి, వాళ్ళు కావాలి. తర్వాత ఏంటంటే చక్కగా వాళ్ళు అన్ని డిమాండ్స్, వాళ్ళ అవసరాలు, నీడ్స్ అన్నీ చూసినప్పుడే చక్కగా ఏ సంస్థ అయినా చక్కగా మున్ముందుకు సాగుతుందన్నమాట. పచ్చక తర్వాత అభివృద్ధి వైపు, పురోగతి వైపు సాగే ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఏంటంటే అది మనం గమనించే ప్రయత్నం చేయాలి. అందుకని వచ్చిన పేరు ఏంటన్నప్పుడు మనం గమనిస్తే సంఘర్షణ అనగానేమి, సంఘర్షణ ఎలా జనిస్తుంది, వివరంగా వివరించండి. అంటే సంఘర్షణలు ఎలా పడతాయి, సంఘర్షణని అసలు సంఘర్షణ అంటే ఏంటి, సంఘర్షణలు ఎలా పడతాయి, సంఘర్షణ ఎలా నివారించుకోవచ్చు, సంఘర్షణ ఎలా నివారిస్తే సంఘర్షణ పోతుంది, ఎలాగా అక్కడ చక్క సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది అనే ఇత్యాది అంశాలను చర్చించే ప్రశ్నే ఈ సంఘర్షణ అనగానేమి, సంఘర్షణ ఎలా జనిస్తుంది అనే దాని మీద దీంట్లో చక్కగా ఎన్నో విషయాల్ని, అద్భుతమైన విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది మనం చూడవచ్చు. అందుకని ఏంటంటే ఇది చక్కగా, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంఘర్షణ అనగానేమి, సంఘర్షణ ఎలా జనిస్తుందంటూ ఈ మనకి ఫోర్త్ యూనిట్ నుంచి మరి నెంబర్ ఆఫ్ టైం ఎక్కువసార్లు అడుగుతున్నటువంటి ప్రశ్నగా దీన్ని మనం చూడవచ్చు. అందుకని ఏంటంటే మనం ఒకసారి అసలు సంఘర్షణ అంటే ఏంటి, సంఘర్షణ ఎలా జరుగుతుంది వివరంగా చర్చించండి అన్నప్పుడు చక్కగా మనం ఈ క్వశ్చన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఏంటంటే
సంఘర్షణ అంటే పిరుగులంట, సంఘర్షణ అంటే యుద్ధం, సంఘర్షణ అంటే పోరాటం, సంఘర్షణ అంటే చక్కగా. అందుకని ఏంటంటే దీంట్లో చాలా చాలా ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తూ దీన్ని మనకి ముగించే ప్రయత్నం చేస్తారు.